ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచింపబడిన మీ అందరికీ ప్రభువు పేరిట షలోమ్. దేవుడు ఒక అద్భుతమైన దినాన్ని మనకు ఈరోజు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. సహజంగా మనం ఎప్పుడూ ఒకటి అనుకుంటూ ఉంటాం, ఏంటో తెలుసా? మనకున్న కష్టాలు తొలగిపోతే ఎంత బాగుండు, మన కన్నీరు కొట్టివేయబడితే ఎంత బాగుండు, మన శ్రమలు మన పరీక్షలు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎంత బాగుండు అనుకుంటాం. కానీ ఒక వాస్తవం చెప్పమంటారా, గోధుమలు నలగకుండా అవి ఆహారంగా మారనే మారు, కొవ్వొత్తి కరగకుండా అది ఇతరులకు వెలుతురును వెలుగును ఇవ్వలేవు. ఈరోజు మనం కలిగి ఉన్న శ్రమలు కష్టాలు కన్నీరు పరీక్షలు మనకు తెలియకుండానే మేలు చేస్తున్నాయి. మన జీవితంలో పొందుకునే విజయాలు, మనం జీవితంలో పొందుకునేటువంటి శుభగడియలు, మనకు నేర్పించని పాఠాలు శ్రమలు నేర్పిస్తాయి, కష్టాలు నేర్పిస్తాయి. అది మన విశ్వాసాన్ని బలపరుస్తాయి, దేవునితో ఉన్నటువంటి బంధాన్ని పెనవేసుకునే విధంగా చేస్తాయి. కాబట్టి శ్రమల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విలువైన ఆత్మీయ పాఠాలు నేర్పాలి అని చెప్పే దేవుడు కొన్నిసార్లు శ్రమలను అనుమతిస్తాడు. ఆ శ్రమల్లోనే మనం విశ్వాసాన్ని బలపరుచుకుంటాం, ఓపిక కలిగి సహనం కలిగి దీర్ఘశాంతం కలిగి మనం దేవుని వైపుకు తిరగగలుగుతాం, దేవుని వైపుకు చూడగలుగుతాం. ఒక సందర్భంలో నేను దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను దీవించు 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 ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసులో దేవుడు గద్దించాడు, దీవించు అనే ప్రార్థన ఆపేసేయి, ఎందుకంటే నేను నిన్ను విరగగొట్టబోతున్నాను అని చెప్పన్నాడు, విరిచేస్తాను అని చెప్పన్నాడు. నేనన్నాను, ప్రభువా నన్ను దీవించమంటే విరిచేస్తానంటావేమిటి, నన్ను దీవించు ప్రభువా అని చెప్పన్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, నేను అనేక వేల మందికి ఆహారం పంచిపెట్టవలసి వచ్చినప్పుడు నా చేతికి 5 రొట్టెలు ఇవ్వబడినాయి, వాటిని నేను ఆశీర్వదించాను, ఆశీర్వదించి అలా వదిలేస్తే అవి అనేక వేల మందికి ఆహారంగా పంచిపెట్టబడవు. ఆశీర్వదించబడిన ఆ రొట్టెలు అనేక వేల మందికి ఆహారంగా మారాలంటే ఏం కావాలి, అవి విరగొట్టబడాలి. అదే అద్భుతమైన సత్యాన్ని దేవుడు నాకు నేర్పించాడు. నేను దీవించాను, దీవించి వదిలేస్తే కుదరదు, దీవించిన నిన్ను నేను విరగొట్టాలి. విరగొడితేనే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతావు, కాబట్టి నిన్ను నేను విరగొట్టాలి అనుకుంటున్నాను. దయచేసి గమనించండి, గత 33 సంవత్సరాలుగా ప్రభుత్వం నడుస్తున్నాను, 28 సంవత్సరాలుగా వాక్యపరిచర్య చేస్తున్నాను, 26 సంవత్సరాలుగా సేవలో ముందుకు సాగుతున్నాను. సుదీర్ఘమైన ఆత్మీయ ప్రయాణంలో ఎన్నోసార్లు దేవుడు నన్ను విరగొట్టాడు, నలిపివేశాడు, శ్రమల గుండా కన్నీటి లోయ గుండా నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ శ్రమలు ఆ కన్నీటి లోయ నాకు దేవుని మీద పూర్తిగా ఆధారపడే విధంగా చేసినాయి, నాకు మేలే చేసినాయి. కాబట్టే దేవుడు ఈరోజు మనకు ఒక అద్భుతమైన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటో తెలుసా, నేను నీ కట్టడలను అనుసరించున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. కీర్తన 119:71. దేవుని వాక్యమును మనం క్రియల్లో పెట్టడానికి శ్రమలు మనకెంతో అండగా నిలబడతాయి అని దావీదు భక్తుడు సెలవిచ్చాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న శ్రమలు కష్టాలు నీ విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుడు ఒకవేళ నిన్ను విరుస్తున్నట్లయితే నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మలచటానికే దేవుడు నిన్ను విరుస్తున్నాడు, శ్రమ పెడుతున్నాడు అనే సత్యం మర్చిపోకండి. ద్రాక్షలు నలుగగొట్టబడితేనే అవి అనేక మందికి దాహాన్ని తీరుస్తాయి, వజ్రం పగలగొట్టబడితేనే అది విలువను పొందుకుంటుంది. అలాగే దేవుడు నిన్ను ఒకవేళ శ్రమలు అనేటటువంటి కొలిమిలో వేసి నిన్ను సువర్ణంగా ఈ లోకానికి చూపించాలని ఆశపడుతున్నాడేమో. కాబట్టి శ్రమలను బట్టి దిగులు పడద్దు, కలిగిన కష్టాలను బట్టి వేదన చెందవద్దు, ఇవన్నీ మనకు మేలే చేస్తాయి అనే సత్యం గ్రహించి దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మలచాలని భావిస్తున్నాడు కాబట్టే వీటిని అనుమతించాడు అనే వాస్తవాన్ని గ్రహించి సంతోషంగా జీవించమని ఈ దినమంతా జీవితకాలం అంతా ప్రభు వైపుకే చూస్తూ శ్రమల్లో కష్టాల్లో కూడా సంతోషంగా ప్రభువును ఘనపరచమని ప్రభు కొరకు జీవించమని మనవి చేస్తున్నాను. రండి కలిసి ప్రార్థన చేద్దాం, శ్రమల్లో కూడా కష్టాల్లో కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ సంతోషంగా ముందుకు సాగులాగున. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కట్టడలను నీ వాక్యాన్ని మేము నెరవేర్చుటకు మా శ్రమలు కష్టాలు మాకు దోహదపడతాయి, మా ఆధ్యాత్మిక జీవితంలో విజయాలు ఆశీర్వాదాలు మాకు నేర్పించలేని పాఠాలు శ్రమలు నేర్పిస్తాయి, కష్టాలు నేర్పిస్తాయి, ఆ పాఠాలు మేము నేర్చుకోవాలి. అందుకే కొన్ని సందర్భాల్లో
శ్రమల గుండా లోయ గుండా మమ్మల్ని తీసుకుని వెళ్తూ ఉన్నావు. ఈ సత్యమును గ్రహించి నిరుత్సాహపడక నేర్చుకోవలసిన అద్భుతమైన ఆత్మీయ పాఠాలు ఈ శ్రమకాలంలో నేర్చుకొని ఆ తదుపరి నీవు మమ్మలను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చినప్పుడు సంతోషించి మేలాయను ప్రభు నేను శ్రమ నొందుట అని దావీదు భక్తునితో మేము కూడా ఎలుగెత్తి నిన్ను చాటించి స్తుతించే భాగ్యము దయచేయమని. కష్టాలకు శ్రమలకు కన్నీటికి వెరవక భయపడక వీటన్నిటి మధ్య నీ బిడ్డలు ప్రభువ ధైర్యంగా ముందుకు సాగే కృప దయచేయమని. ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉండి నీ సన్నిధిని మాకు తోడుగా అండగా నిలవబెట్టుమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియచేయండి. సంతోషంగా జీవించండి. దేవుడు మీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడనే వాస్తవాన్ని గ్రహించి హ్యాపీగా ఈ దినం గడిపేమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.